Hi friends, welcome to our business ideas in Telugu channel. Nenu chese prati video meer chudali ante tappakunda mana channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivalla cheppapoye business entante A4 paper manufacturing business anamata. Ee A4 paper ki market lo manchi demand anedi undi. Xerox shop lonu, colleges, schools అలాగే ఆఫీసెస్ లో ఎక్కువగా A4 పేపర్స్ ని అనేది యూస్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టే మీకు A4 పేపర్ కొన్నటువంటి డిమాండ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ A4 పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కు కావాల్సిన మెషినరీ ఏంటి, అలాగే రా మెటీరియల్ ఏంటి, మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, అలాగే రా మెటీరియల్ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో A4 పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి మనకి కావాల్సిన మెషినరీ ఏంటి అంటే A4 సైజ్ పేపర్ మేకింగ్ మిషన్. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ అన్నమాట. అప్రాక్సిమేట్లీగా 4 లక్ష రూపీస్ అనేది అవుతుంది. ఇక రా మెటీరియల్ వచ్చేసి GSM వైట్ పేపర్ అనేది కావాల్సి వస్తుంది. ఈ A4 పేపర్స్ ని వైట్ కలర్ లోనే కాకుండా ఎల్లో, గ్రీన్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ లో కూడా మనము A4 పేపర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. మనకి ఈ A4 పేపర్ మేకింగ్ కి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి వైట్ ప్లెయిన్ థర్మల్ రోల్ పేపర్ అనేది కావాల్సి వస్తుంది. ఇది స్క్వైర్ ఫీట్ వచ్చేసి మనకి 55 రూపీస్ నుంచి 75 రూపీస్ మధ్యలో మనకి ఆన్లైన్ లోనే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ A4 పేపర్ ఎలా తయారవుతుంది అంటే, మనం జంబో పేపర్ రోల్ ని మిషన్ లో జస్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత పేపర్ అనేది రోల్ అవుతూ ఉంటుంది. దీనికి బిఫోర్ గా మనకి A4 పేపర్ సైజ్ కావాలన్నా, A3 పేపర్ సైజ్ కావాలన్నా, అలాగే A5 పేపర్ సైజ్ కావాలా అనేది బిఫోర్ గా మనం సెటప్ అనేది మిషన్ లో చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే, మనకి A4 పేపర్ సైజ్ గానే సెటప్ చేస్తే మనకి అన్ని కూడా A4 పేపర్స్ సైజ్ కటింగ్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఇలా A4 పేపర్స్ తయారైన వాటిని మనం జస్ట్ అట్రాక్టివ్ ప్యాకింగ్ అనేది చేసి మనం మార్కెట్ లో సేల్ అనేది చేసుకోవాలి. ఈ A4 పేపర్స్ ని మనం ఎక్కువగా కాలేజెస్, స్కూల్స్, జెరాక్స్ షాప్స్, అలాగే స్టేషనరీ షాప్స్ లో మనం డైరెక్ట్ గా వెళ్ళేసి మనం బయట మార్కెట్ కంటే ఒక 2 రూపీస్, 5 రూపీస్ అనేది తక్కువ కాస్ట్ కి ఇచ్చి మంచి క్వాలిటీ గనక ఇవ్వగలిగితే మనకి మార్కెటింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది. ఇక ఈ A4 పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత, ప్రాఫిట్ ఎలా ఉంటాయనేది ఒక్కసారి చూద్దాం. 1 బండిల్ A4 సైజ్ పేపర్ ప్రోడక్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి 110 రూపీస్ అనేది అవుతుంది. హోల్సేల్ గా మనము 170 రూపీస్ వరకు సేల్ అనేది చేయవచ్చు. రీటైలర్స్ వచ్చేసి 200 రూపీస్ నుంచి 220 రూపీస్ వరకు ఒక బండిల్ అనేది సేల్ చేస్తారు. మనకి ఒక బండిల్ మీద ప్రాఫిట్ వచ్చేసి 60 రూపీస్ వరకు ఉంటుంది. డైలీ 100 బండిల్స్ మనం సేల్ చేయగలిగితే 100 x 60 రూపీస్ అంటే మనకి 600 రూపీస్ పర్ డే ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ A4 పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి సంబంధించిన మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ ద్వారా మీరు మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఈ A4 పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, అలాగే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, జిఎస్టీ కూడా తీసుకోవాల్సి వస్తుంది, షాప్ ని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, అలాగే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కూడా చేస్తే బెటర్ గా ఉంటుంది. ఇంకా అదర్ లైసెన్స్ ఏమైనా కావాలంటే మీ లోకల్లో ఉన్నటువంటి ఆడిటర్ ని మీరు సంప్రదిస్తే పూర్తి వివరాలు అనేది తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.